శత్రువులను పగ తీర్చుకునే వారిని దేవుడు మాన్పివేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. మనకు శత్రువులు చాలామంది ఉంటారు కదా, ఎట్లా మనుషులను మనం శత్రువులుగా అనుకుంటాం కానీ నిజానికి మనకు మనుషులు ఎవరు శత్రువులు కాదు. ఎవరైనా మనకు కీడు చేస్తున్నారు, మనల్ని దూషిస్తున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు, అవమానిస్తున్నారు, లేదా అపహాస్యం చేస్తున్నారు అని అంటే వారిని మనం శత్రువులుగా భావించడానికి వీల్లేదు. కానీ వారి వెనుక పనిచేసే సాతాను వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే మనకు శత్రువు. యూనివర్సల్గా విలన్ అని మనకు ఒక బిరుదు ఉన్నది. వాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషికి, సృష్టికి, సమస్తానికి వాడు ఒక్కడే శత్రువు. మనుషులు అనుకుంటారు నాకు వాళ్ళు శత్రువులు ఉన్నారు, ఇంట్లో వాళ్ళని కొంతమంది శత్రువులుగా భావిస్తారు, బయట వాళ్ళని శత్రువులుగా భావిస్తారు, కొన్ని కొన్ని సందర్భాల్లో స్నేహితులే శత్రువులు అనుకుంటారు, కొన్ని కొన్ని సందర్భాల్లో పాలివారని వారు ఉంటారు కదా, మన వంశీకులు కానీ ఆయా రకాలైన మనుషులు, వాళ్ళను శత్రువులుగా అనుకుంటాం, కీడు చేసిన వారిని శత్రువులు అనుకుంటాం. కానీ ప్రతి కీడు వెనుక ఎవరు పనిచేస్తారు? అపవాది అనేవాడు పనిచేస్తూ ఉంటాడు. అయితే మనకు సార్వత్రిక సంఘముగా ఉన్న, క్రీస్తు రక్తంతో కడగబడిన, క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్న మనకు, విశ్వాసులుగా ఉన్న మనకు మనుషులు ఎవరు శత్రువులు లేరు. కానీ వారు మనల్ని బాధించడానికి, వేధించడానికి వారు వెనుక పనిచేస్తున్న శత్రువే, అపవాదే మనకు శత్రువై ఉన్నాడు. చెప్పుదామా, నాకు శత్రువు ఎవ్వరూ లేరు, నా శత్రువు ఒకే ఒకడు, వాడు అపవాది. వాడు ఓడిపోయినాడు యేసునామంలో. ఎప్పుడు? వాడు ఎప్పుడో ఓడిపోయినాడు కదా, ఏసే సిల్వలో వాడిని తొక్కేసినప్పుడే వాడు మన జీవితంలో పూర్తిగా ఓడిపోయాడు. వాడు ఏదైనా కార్యం చేయడానికి, మనల్ని బాధించడానికి లేస్తున్నా ఆల్రెడీ వాడు ఓడిపోయిన వాడే. చెప్పాలి ఎప్పుడైనా భయపెట్టినప్పుడు, నువ్వు ఓడిపోయిన వాడివే, నీ వల్ల నాకే హాని లేదు, ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదని వాగ్దానం లేదు. చూడండి, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే శత్రువు ఓడిపోయినాడు. శత్రువు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు విజయం ఎవరిది? క్రీస్తుది. క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు, మనం ఆయన శరీరం అయి ఉన్నాము. ఇప్పుడు తలకు విజయం వచ్చిందంటే శరీరానికి విజయం ఉన్నట్టేనా? అవునా కదా? కదా, క్రీస్తు విజయంతో ఉన్నాడు, ఆయన శరీరంగా ఉన్న మనం కూడా విజయ వీరులం. ఆమేన్. అయితే ఈ వాక్య భాగంలో ఏమని ఉందంటే, దేవుడు శత్రువులను మాన్పివేస్తాడట, పగ తీర్చుకున్న వారిని కూడా మాన్పివేస్తారు. ఈ లోకంలో అప్పుడు మనకు అర్థమైంది, ఏమని అర్థమైంది, మనుషులు ఎవరు శత్రువులు లేరు, కానీ ఒక అపవాదే మనకు శత్రువు అని చెప్పేసి మనం అనుకుంటాం. మనుషులు వ్యతిరేకంగా లేచినప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు కావచ్చు, వాళ్ళ నోరు బాధ పెడుతుంది కావచ్చు, కానీ ఆ నోటు వెనుక పనిచేస్తుంది శత్రువు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి తెలుసా, లోకస్తులకు తెలుసా, తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, మనుషులే మాకు శత్రువులు అని అనుకుంటారు. ఆ యొక్క పూర్వకాలంలో మన బైబిల్ గ్రంథంలో ఎవరెవరైతే భక్తుల గురించి వ్రాయబడిందో, ఆయా కాలాల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా రాజులు పరిపాలిస్తున్న పరిపాలనలో వారికి వ్యతిరేకంగా శత్రువులు, మనుషులు శత్రువులుగా లేచినారు. వాళ్ళకి తెలియదు ఆ శత్రుత్వం వహించడానికి, ఇతరులను బాధ పెట్టడానికి, ఒక ప్రాంతం నాశనం చేయడానికి, దొంగతనం చేయడానికి, ఒక దేశాన్ని నాశనం చేసి శత్రువులుగా తీసుకెళ్ళడానికి, చెరపట్టుకొని వెళ్ళడానికి వెనుక పనిచేస్తుంది అపవాది, ప్రేరేపిస్తుంది అపవాది అని వారికి తెలియక మేమే అలా చేస్తున్నాం అనుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, బాగా మంచిగా శాంతితో, సమాధానంతో, నెమ్మదితో బ్రతుకుతున్న వారిని, మంచిగా ధనము బలము కలిగి ఉన్న వారిని, వారిని ఓడించి వారిలో ఉన్న ప్రజల్ని పని మనుషులుగాను, దాసులుగాను తీసుకెళ్లడానికి, ఇంకా వారి సొత్తులని దొంగిలించడానికి మనుషులే వాళ్ళు లేచేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఆ విధంగా శత్రుత్వంగా భావించి, శత్రువులుగా భావించి వచ్చి యుద్ధం చేసి అలా తీసుకెళ్తూ ఉండేవారు. ఆ కాలంలో, దావీదు ఉన్న కాలంలో కూడా అతని మీదకి ఎంతో మంది లేచినారు. వారు ఏమనుకున్నారంటే, దావీదు మాకు శత్రువు అనుకున్నారు. కానీ దావీదు ఎవరిని శత్రువుగా భావించుకోలేదు. దావీదు యొక్క మామ అయిన సౌలు అతన్ని, దావీదును అందరూ మంచిగా పొగుడుతున్నారు, స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు అని చెప్పేసి అతనికి విషపు చూపు వచ్చేసింది. అరే, నాకంటే చిన్నవాడిని, నాకంటే అల్పుణ్ణి, నా దాసుని అందరూ మెచ్చుకుంటున్నారు, రాజుగా ఉన్న నన్ను మెచ్చుకోవటం లేదు అని చెప్పేసి అతనికి అసూయ కలిగింది, అతనికి కుళ్ళు కలిగింది. అప్పటి నుంచి విషపు చూపు నిలిపి ఏమనుకున్నాడంటే, దావీదును తన శత్రువుగా భావించుకున్నాడు. కానీ దావీదు ఎప్పుడు కూడా సౌలు రాజును శత్రువుగా భావించుకోలేదు. అతని మీద తిరుగుబాటు చేయలేదు, అతన్ని చంపాలనుకోలేదు. చంపే అవకాశం వచ్చినా కూడా, నాకు శత్రువు ఎవరు అనుకున్నాడు దావీదు, శత్రువు మనిషి కాదు, అపవాదే నాకు శత్రువు, సాతానే నాకు శత్రువు, మనిషి కాదని చెప్పేసి అతను పారిపోతున్నాడు. కానీ ఒక్కసారి కూడా ఎదురు తిరగలేదు, తన మామ మీదకి ఖడ్గం ఎత్తలేదు, అతను పారిపోతూనే ఉన్నాడు. దావీదు ఎలాంటి వాడని వాక్యం సెలవిస్తుందంటే, యుద్ధశూరుడు. ఒక సింహాన్ని అవలీలగా చంపినాడు బాలుడుగా ఉన్నప్పుడే, ఒక ఎలుగుబంటిని అవలీలగా చంపినాడు బాలుడుగా ఉన్నప్పుడే, ఒక మనిషిని, ఒక గొల్లియాతుకు భయపడిన మనిషిని, మరొక మనిషికి భయపడిన ఒక సాధారణ మనిషిని తిరిగి దావీదు చంపలేడా? చంపగలడు. కానీ దావీదు ఏమనుకున్నాడు, మనిషి కాదు నాకు శత్రువు, మనిషి వెనుక పనిచేసే అపవాది నాకు శత్రువు అని చెప్పేసి దావీదు ఎప్పుడు తన మామను ఆ విధంగా అతను చంపాలనుకోలేదు. అతను
అతని మీద తిరుగుబాటు చేయలేదు, తనకు తానుగా పారిపోయినాడు. నేడు మనకు ఎంతో మంది శత్రువులుగా మనం భావిస్తుంటాం కదా, ఇక నుంచి మనం ఎప్పుడు మనుషుల్ని శత్రువులుగా అనుకోవద్దు. ఎవరినైనా మనం అట్లా అనుకున్నట్టయితే మనము ఆలోచన మానుకుందాం, మనుషులు మనకు శత్రువులు కాదు, వారి వెనుక పనిచేస్తున్న అపవాది మాత్రమే మన శత్రువై ఉన్నాడు. అయితే ఆ కాలంలో, దావీదు కాలంలో, ఆయా భక్తుల కాలంలో ఆ విధంగా మనుషులే వ్యతిరేకంగా లేస్తున్నప్పుడు దేవుడు వారిని మాన్పిస్తున్నాడట. ఎలా మాన్పిస్తున్నాడు కొన్ని సందర్భాలు మనం చూస్తే, వాక్యంలో మనం లోతుగా వెళ్ళినట్లయితే ఒక శత్రువు అనేవాడు మన మీదకి రావాలనుకుంటాడు, మనల్ని నాశనం చేయడానికి, మన సొత్తులన్నీ ఎత్తుకొని వెళ్ళడానికి. వాక్యం ఏమి తెలుస్తుందంటే దొంగ ఎందుకు వస్తాడు? దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. అట్లాగే ఈ శత్రువులు ఎందుకు వస్తున్నారు? వాళ్ళని నాశనం చేయడానికి, వాళ్ళ సొత్తులను ఎత్తుకెళ్ళడానికి, వాళ్ళని హత్య చేయడానికి, ఆ ప్రాంతం అంతటిని, వారి దేశం అంతటిని పాడు దిబ్బగా మార్చడానికి శత్రువు వారి మీదకి వస్తున్నాడు. అలా వస్తున్న సందర్భాలలో దేవుడు ఏమంటున్నాడు? శత్రువులను నేను మాన్పించేవాడనై ఉన్నా అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఒక వ్యక్తి శత్రువుగా లేచిన వాడు మానిపోవాలంటే అక్కడ కారణం ఏమై ఉండాలంటే, ఆ శత్రువు కంటే మనం ఎక్కువ బలవంతులమన్న అయి ఉండాలి, లేదా శత్రువు మానిపోయాడు అంటే వాడు చావనన్న చచ్చి ఉండాలి, శత్రువు మానిపోయాడు అంటే వానికి మనకు సమాధానమన్న కలిగి ఉండాలి. ఇలాంటి సందర్భాలు బైబిల్లో మనకు చాలా కనిపిస్తూనే ఉంటాయి. 2వ రాజులు 6వ అధ్యాయంలో ఎలీషా సందర్భంలో మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజల మీదకి, దేవుని ప్రజల మీదకి శత్రువులు వస్తున్నప్పుడు ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, పలానే రాజు ఈ దేశానికి, నీవున్న దేశానికి వ్యతిరేకంగా లేస్తున్నాడు, రాబోతున్నాడు అని చెప్పగానే ఇతను వెళ్తున్నాడు. ఎలీషా కబురు పంపిస్తున్నాడు తానున్న రాజుకి, రాజా మరి శత్రువులు వస్తున్నారు, రాబోతున్నారు, జాగ్రత్త పడు, నీ సైనికులందరినీ సిద్ధం చేసుకో అని అన్నప్పుడు వీళ్ళు అలర్ట్ అవుతున్నారు. అలా అలర్ట్ అవుతున్న సందర్భాలలో వీళ్ళు అలర్ట్ అవుతున్నారే, వాళ్ళు ఆదమర్చున్నప్పుడు మనం దాడి చేయాలనుకున్నామే, వాళ్ళు కూడా యుద్ధానికి దిగితే వాళ్ళు చంపడం, మనం చావడం, ఇదంతా నష్టం వద్దు, వాళ్ళు మాత్రమే చావాలని మనం అనుకున్నాం. కానీ వారు అలర్ట్ అవుతున్నారు, వారు సిద్ధపడుతున్నారు, వారు ఎంతో జాగ్రత్త చేసుకుంటున్నారు, వారు సైన్యాన్ని సిద్ధపరచుకుంటున్నారు. కాబట్టి మనం వాళ్ళ మీదకి వెళ్ళొద్దు. వాళ్ళు ఆదమర్చి ఉన్నప్పుడు, మంచిగా హ్యాపీగా ఉన్నప్పుడు వెళ్ళి హఠాత్తుగా అకస్మాత్తుగా వెళ్ళి వాళ్ళ మీద దాడి చెయ్యాలి అని శత్రువులు అనుకొని వీళ్ళకి తెలిసిపోతుందని చెప్పేసి ప్రతిసారి వాళ్ళు సిద్ధపడుతున్నారు మానుకుంటున్నారు. వాళ్ళకు ఒకసారి ఆలోచన వచ్చింది, అరే మన రాజ్యంలో ఉండి మనము సీక్రెట్గా ఆలోచన చేస్తున్నాం, సీక్రెట్గా వ్యూహాలు వేస్తున్నాం, సీక్రెట్గా స్కెచ్లు వేస్తున్నాం, ఇలా వెళ్దాం అలా వెళ్దాం, అక్కడ హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ ఆదమర్చి ఉన్నారని మనం అనుకుంటుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం హృదయంలో అనుకున్నది మనుషులకు తెలుస్తుందా? తెలియదు. కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారంటే మన చూపును బట్టి, మనము ఉన్న విధానాన్ని బట్టి, మన ముఖ కవలికలను బట్టి మనల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని కొంతమంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, కానీ చాలా మట్టుకు మనుషులు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఒక మనిషి మనసు ఇంకొక మనిషికి తెలియడం చాలా కష్టం. ఎందుకు మన బయటికి ఏదైతే స్ట్రక్చర్ కనిపిస్తుందో, బయటికి ఏ కవలికలు కనిపిస్తున్నాయో వాటిని బట్టి గెస్ చేయగలుగుతారు, కానీ పర్ఫెక్ట్గా అన్ని సందర్భాల్లో ఉండదు. కానీ దేవుడు మనుషుల హృదయ ఆలోచన ఎరిగినవాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసేవారికి సీక్రెట్లన్నీ రివీల్ చేస్తాడట. అయితే ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా ప్రార్థన చేసే ప్రతిసారి రాబోతున్న కీడు దేవుడు అతనికి తెలియజేస్తున్నప్పుడు ఇతను వెళ్ళి రాజుకు చెప్తున్నాడు. ఇలాగా వీళ్ళు తప్పించబడుతున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరు చెప్తున్నారంటే అక్కడ ఎవరో అన్నారు, ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి వందనాలు. ప్రవక్తకు దేవుడు ఏది దాచడట. అలా దాచకుండా ఆయన అన్ని బయలుపరుస్తున్నప్పుడు ఈ ప్రవక్తకు అన్ని తెలిసిపోతుంది. ఆ ప్రవక్తే లేకుండా పోతే మంచిగా ఈ రాజ్యాన్ని మనము నాశనం చేయవచ్చు, వాళ్ళ సొత్తులన్నీ మనం ఎత్తుకుని పోవచ్చు, వాళ్ళని దొంగిలించవచ్చు, వాళ్ళని నాశనం చేయవచ్చు కదా. అందుకని ప్రవక్తను లేకుండా చేద్దామని చెప్పేసి, ఆ ప్రవక్తను లేకపోతే మన దేశాన్ని కానీ తీసుకుపోదని చెప్పేసి ఏదో ఒక ఆలోచన చేసి ప్రవక్త వ్యతిరేకంగా వాళ్ళు వచ్చి, ఆ ప్రవక్త ఎక్కడైతే ఉన్నాడో అతని చుట్టూ, అలాగా ఉదయం లేచేసరికి అతని గుడారము చుట్టూ వాళ్ళు ఒక సర్కిల్ లాగా చుట్టుకొని, ఒక రౌండ్గా చుట్టుకొని శత్రువులు గుర్రాలు వేసుకొని, రథాలు వేసుకొని, యుద్ధ ఆయుధములు పట్టుకొని వచ్చి నిలబడ్డారట. ఉదయాన్నే లేవగానే ఆ యొక్క ప్రవక్త యొక్క శిష్యులు లేచి చూసి, ఆ శత్రువులను చూసి భయపడి కంగారు పడిపోయి బెంబేలెత్తిపోయి ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా ప్రవక్త, మన చుట్టూ భయంకరమైన శత్రువులు వచ్చి ఉన్నారయ్యా అని అంటే అతను చాలా సింపుల్గా తీసుకున్నాడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక ప్రార్థన పరుడు తొందరగా కంగారు పడడు. వాక్యం ఏం తెలుస్తుందంటే
విశ్వసించువాడు కలవరపడడు అని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు ప్రవక్తకు మరి చావు ప్రమాదం ఉన్నప్పటికీ ఎందుకు భయపడడు అంటే, నా దేవుడు ఉన్నాడులే, ఎవడొస్తా నన్ను ఏం చేశాడు, చచ్చిపోతే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా, ఇక్కడ ఉన్న నా తండ్రి కొరకే నేను పనిచేస్తా, నేను బ్రతకాలన్నా చావాలన్నా ఆయన చేతిలో ఉంది, మనిషి నన్ను ఏం చేయగలుగుతాడు, నేను బ్రతకాలంటే నన్ను పోషించేవాడు ఆయనే, నేను చచ్చిపోతే తన రాజ్యానికి తన ఒడిలోకి నన్ను చేర్చుకునేవాడు ఆయనే అని చెప్పేసి ఎంతో నిశ్చింతగా ఎంతో ధైర్యంగా ఉన్నాడు. సమస్య కనిపిస్తుంది అయినప్పటికీ చాలా నిశ్చింతగా ఉన్నాడు. ఈరోజు ఏ సమస్య మనల్ని బాధిస్తుందో దానిలో కూడా మనం నిశ్చింతగా సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా యేసు నామములో ఉందుముగాక. ఏ సమస్య మనల్ని బాధించకుండును గాక, దేనికి మనం బెంబేలెత్తి పోకుందుము గాక, దేనికి మనం కృంగిపోకుందుము గాక, దేని కొరకు మనం నిరుత్సాహపడకుందుము గాక. ఆమెన్. ఆ విధంగా ఆ ప్రవక్త అంత నిశ్చింతగా ఉన్నప్పుడు ఆశ్చర్యపోతున్నాడు శిష్యుడు, అయ్యా ప్రవక్త నాకేమో కంగారెత్తిపోతుంది, నా హృదయంలో వణుకు స్టార్ట్ అయింది, నా ఒంట్లో వణుకు స్టార్ట్ అయింది, నువ్వు ఎలా అంత నిశ్చింతగా ఉండగలుగుతున్నావంటే, అతను నవ్వి ఏం చెప్తున్నాడంటే, తండ్రి దేవా ఇతని యొక్క కళ్ళు తెరువు తండ్రి అని అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ శిష్యుని కళ్ళు తెరిస్తే అతనికి కనిపిస్తున్నారు ఆకాశం అంతా నిండుకున్న సైన్యం. ఎవరు? ఆకాశ సైన్యం ఎవరు? దేవుని యొక్క పరలోక సైన్యం ఎవరు? దేవుని దూతలు సమూహాలుగా వారుకున్న ఖడ్గాలు, వారుకున్న ఆయుధాలు, వారుకున్న స్ట్రక్చర్తో వారు వచ్చి నిలబడినప్పుడు ఈ శిష్యుడు ఆశ్చర్యపోతున్నాడు. అరే, మనల్ని చంపడానికి పట్టుకోవడానికి వచ్చిన మనుషులు చాలా చిన్నగా మిడతల వలె ఉన్నారు, మన పక్షంగా వచ్చిన వీరులు ఎలా ఉన్నారు, ఆకాశం అంత ఎత్తులో ఆకాశాన్ని చుట్టుకొని ఇంత గొప్ప శక్తితో శౌర్యంతో బలంతో వచ్చినారు, ఈ మనుషుల కంటే వాళ్ళు ఇంకా శక్తిమంతులు ఎక్కువ ఉన్నారు, సైన్యం మన సైన్యమే ఎక్కువ ఉందని చెప్పేసి చాలా సంతోషించాడు. అంటే మనము యుద్ధంలో ఉన్న ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన చుట్టూ తన సైన్యాన్ని పంపిస్తున్నాడు. కానీ మనకు అది అర్థం కాక మనం ఏం చేస్తాం, మన చుట్టూ కనిపించే పరిస్థితులు చూసి మనం ఇంకా బాధపడుతుంటాం. కానీ ఎప్పుడు మనం సమస్యలో ఉంటామో అప్పుడు దేవుని సైన్యం తప్పకుండా మన కొరకు దిగుతుంది, దేవుని దూతలు మన కొరకు తప్పకుండా వస్తారు, దేవుడు తప్పకుండా జోక్యం చేసుకుంటాడు. ఎప్పుడు కంగారు పడకండి, ఏ సమస్యను చూసి బెంబేలెత్తిపోకండి, మన దేవుడు సర్వశక్తి మంతుడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకోండి. ఇక ఆ విధంగా ఆ యొక్క ప్రవక్త ధైర్యం తెచ్చుకున్నప్పుడు, ఆ యొక్క శిష్యుడు కూడా ధైర్యం తెచ్చుకున్నప్పుడు, ఇక మనుషులైన శత్రువులు వచ్చి చుట్టుముట్టి వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ఎలీషా ప్రవక్త ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే, దేవా ఈ శత్రువులుగా వచ్చిన వాళ్ళ యొక్క కళ్ళు ముయ్యవా అని చెప్పేసి ప్రార్థించినప్పుడు దేవుడు వారి కళ్ళకు మబ్బు కలగజేసిండని, వారి కన్నులు మూసాడని వాక్యం చెల్లిస్తుంది. వారు తడువులు ఆడుతున్నారు, అయ్యో మేము ఎక్కడున్నాం, మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఈ రాజ్యాన్ని నాశనం చేయడానికి వచ్చినాం కదా, ఈ ప్రవక్తను నాశనం చేయడానికి వచ్చినాం కదా, అయ్యో మేము ఇక్కడికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఒకరిద్దరు కదా, అందరి కళ్ళు ముయ్యబడ్డాయి. అప్పుడు ఆ సైన్యం అంతా వాళ్ళు తడువులు ఆడుతున్నప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, మీరు చంపడానికి వచ్చిన రాజ్యం ఇది కాదు, మీరు ఉండాల్సిన స్థలం ఇది కాదు, కరెక్ట్ స్థలానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తా పదండి అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని వెళ్తాడు. తీసుకొని ఎక్కడికి వెళ్తాడంటే తన రాజుని, ఎవరైతే వాళ్ళు చంపడానికి వచ్చారో ఆ రాజు దగ్గరికే సరాసరి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అప్పుడు ఆ రాజు సంతోషిస్తాడు, అరే దేవుడు నాకు శత్రువుని అప్పగించినాడు, నన్ను చంపడానికి వచ్చినావని కళ్ళు మూసి నా చేతికి దేవుడు ఖడ్గమిచ్చినాడు కదా అని చెప్పేసి ఎంతో సంతోషంతో, నాయన ఆ ప్రవక్త ఎలీషా ప్రవక్త వీళ్ళని చంపేస్తా కొట్టేస్తా అంటే, నువ్వు వాళ్ళని కొట్టొద్దు చంపొద్దు అంటే రాజు ఆశ్చర్యపోతాడు, అరే శత్రువు చేతికి దొరికినప్పుడు చంపాలి కదా, ఎందుకు ఈ ప్రవక్త అద్దంటున్నాడు అంటే, వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించు అని చెప్పినాడు. దేవుని మనసు చూడండి, శత్రువులను కూడా ప్రేమించాలట, శత్రువులను కూడా దీవించాలట, శత్రువు కోసం ప్రార్థన చేయాలట, శత్రువు ఆకలిగొని ఉంటే శత్రువుకి భోజనం పెట్టాలట, శత్రువుకి నీళ్ళు ఇవ్వాలట, దప్పిక తీర్చాలట. దేవుని మనసు ఎంత గొప్పది కదా, మనకు అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తాం, మంచి పని అయింది కదా, మంచి పని, నన్ను ఎంతో బాధించినారు కదా, మంచి పని, మంచి శాస్తి జరిగింది అని అనుకుంటాం. మానవ సహజంగా మనం అట్లా అనుకుంటాం, కానీ ఎంత మాత్రం క్రీస్తుకు వ్యతిరేకమైన మనసు మనలో ఉండకుండును గాక, శత్రువును ప్రేమించే మనసు దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమెన్. ఆ విధంగా అతను వాళ్ళని కొట్టనివ్వలేదు, చంపనివ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరువు ప్రభు అని మళ్ళీ ప్రార్థన చేస్తే వాళ్ళ కళ్ళు తెరవబడినప్పుడు వాళ్ళు భయపడతా ఉంటారు, అరే మనం రాజు చేతికి చిక్కినాం కదా, మనము ఎక్కడికైతే రావద్దు అక్కడికి వచ్చినాం, ఎవరి చేతిలో పడొద్దు వారి చేతిలో పడ్డాం కదా, అరే వీళ్ళ దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినాడే, మన పని అయిపోయింది, ఇక మనకు ఆశలు లేవని శత్రువు అనుకున్నాడు. కానీ దేవుని ప్రేమ వారి కడుపు నిండా భోజనం పెట్టి పంపించింది. వాళ్ళు వెళ్ళి మంచిగా కడుపు నిండా తిని ఆశ్చర్యంతో తిని వెళ్ళి వాళ్ళ రాజుకు చెప్పుకున్నారు, రాజా మేము ఇట్లా వెళ్ళినాము, శత్రువు చేతికి చిక్కినాము, చంపాలని వెళ్ళినాము, చచ్చే పరిస్థితి వచ్చింది, మన శత్రువు మన మీదకి చంపడానికి వస్తే వాడే చచ్చును గాక, వాడే నశించును గాక, మన శత్రువు అయిన అపవాది మనకి ఎన్ని కీళ్లు తలపెడుతున్నాడో దానికి రెట్టింపు కీడు వాని నెత్తి మీదకే వచ్చును గాక యేసు నామంలో, ఆమెన్. ఆ విధంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ రాజుకు చెప్పుకున్నప్పుడు ఆశ్చర్యపోయి వాళ్ళ రాజు ఏం చేస్తున్నాడు, ఇక పైన వాళ్ళ మీదకి యుద్ధానికి మనం వెళ్ళొద్దు. హల్లెలూయా. ఇందాక మనం ఏం ధ్యానం చేస్తున్నాం, దేవుడు ఎవరు,
శత్రువులను మాన్పించే దేవుడై ఉన్నాడు. ఎలా మాన్పించాడు, ఎంత ఆశ్చర్యం కదా. ఎవరికైనా మనసు వస్తుందా శత్రువు దొరికితే వాళ్ళను చంపాలని అనుకుంటారు, వాళ్ళకి కీడుకు ప్రతికీడు చేయాలని అనుకుంటాము, వాళ్ళు బాధ పెట్టినందుకు బాధ పెట్టాలనుకుంటాము, మాటలు అన్నందుకు మాటలు అనాలనుకుంటాము. కానీ కడుపు నిండా భోజనం పెట్టి పంపించే మనసు ఎవరికి వస్తుంది? ఎవరికి రాదు. కేవలం క్రీస్తుకు, ఆయన ప్రవక్తలకు, ఆయన భక్తులకు, ఆయన విశ్వాసంలో నడుస్తున్న వారికి, ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్న వారికి మాత్రమే ఆ మనసు వస్తుంది. ఈరోజు దేవుడు అటువంటి మనస్సు, తన మనస్సు మనకు కూడా దయచేయునుగాక. ఆ విధంగా దేవుడు ఆ యొక్క శత్రుతో సమాధానం దయచేసి ఇక శత్రు మళ్ళీ తిరిగి దాడి చేయకుండా, శత్రు మళ్ళీ తిరిగి మీదికి రాకుండా దేవుడు ఆ విధంగా శత్రువును మాన్పించినాడు. నేడు మన మీదికి ఏ శత్రువులు వేస్తున్నాడో వాడు ఏ సున్నాంలో వెనుకకు మళ్ళుకునుగాక. మనుషులు మనల్ని శత్రువులుగా భావిస్తే వారు మనకు మిత్రులుగా మార్చబడుదురుగాక. అపవాది శత్రువుగా మన మీదికి లేస్తే వాడు నశించిపోవునుగాక. ఏ సునామంలో ఆమెన్. ఈరోజు శత్రువులు మాన్పించే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇదే. దేవుడు ఏం చేస్తున్నాడు? నేను నీ శత్రువును మాన్పివేస్తాను. హాలలు వేస్తున్నప్పుడు ఈ వాగ్దానం స్వతంత్రించుకుందామా? ఏ సునామలు ఈ వాగ్దానం మేమందరము స్వతంత్రించుకుంటున్నాం. మనుషులు శత్రువులుగా ఉన్నవారు వారు మాన్పవేయబడుదురుగాక, వారు మారు మనసు పొందుకుందరుగాక. మేము మాకు ఏసునవుల మాకు సమాధానము కలుగునుగాక, ప్రేమించే వారంగా మిత్రులముగా మారిపోదుముగాక, శత్రువుని అపవాది ఓడిపోవునుగాక. మాకు సంబంధించిన ప్రతి విషయంలో వాడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో అన్నిళ్లలో వాడు ఓడిపోయిన వాడని డిక్లేర్ చేస్తున్నాం. ఏసునంలో ఇకపైన విజయం మాదే. ఏసునంలో అన్నిళ్లలో మేము జయించిన వరమని ప్రకటిస్తున్నాం. ఆమెన్.